चंदमाम कथ गोलुसु कट्टु नाट्यम सूर्य भगवानुडिकि इद्दर कुमारुलु मोदटिवाडु यमुडु रेंडववाडु शनि सूर्युडु रोजु प्रोद्दुटे तन एडुगुर्राल रथं मीद लोक संचारानिकि वेल्लटं मामूलु ओकनाडु यमुडु नेनु कूडा मीतो वस्तानु इंटि वद्द कूर्चुंटे एमी तोचटं लेदु अन्नाडु तंड्रितो सरेनन्नाडु सूर्युडु कानी यमुडु दुस्तुलु वेसुकुनि वच्चेसरिकि ओक क्षणं आलस्यमैंदि సూర్యుడు ఎవరి కోసమో ఆగటానికి వీల్లేదు కదా. యముడు గుమ్మంలోకి వచ్చేసరికి సూర్యరథం వెళ్ళిపోయింది. అప్పటికి యముడు ఇంకా చిన్న వయసువాడు కావటం చేత తండ్రి వెళ్ళిపోయినందుకు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అతనికంటే చిన్నవాడు శని, కానీ శుద్ధ కొంటే. అన్నను చూసి, ఏమోయ్ అలాగ పెట్టావు ముఖం అని అడిగాడు. సంగతి అంతా చెప్పాడు యముడు. అప్పుడు శని, ఆయనతో వెళితే నీకేం లాభం? ఎక్కడైనా కాస్త తమాషా కనపడిందనుకో, చూద్దామంటే ఆయన క్షణం కూడా రథాన్ని ఆపడే. నీకు ఊసిపోవాలంటే నాతో రా, కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వించే తమాషా చూపిస్తాను అన్నాడు. శని వెనకాలే వెళ్ళాడు యముడు. వాళ్ళు వెళ్ళి భూలోకంలో ఒక పట్టణం ప్రవేశించారు. అప్పుడే తెల్లవారింది కనుక వీధిలో ఎక్కడా జనసంచారం లేదు. శని బంగారానికి మళ్ళీ మిలమిల మెరిసిపోతూ ఉన్న తన జలతారు చెప్పుల జోడు ఒకటి వీధికి మధ్యగా పెట్టి చక్కా వచ్చి యముడితో పాటు చెట్టుచాటన నిలబడి, ఏం జరుగుతుందో చూడు అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఆ నగరంలో లక్ష్మయ్య శెట్టి అనే లక్షాధికారి ఉన్నాడు. ఆయన ప్రొద్దుటే లేచి తన దుకాణానికి పోతూ నడివీధిలో కనపడ్డ ఆ జలతారు జోడును చూశాడు. ఎవరిదో రాత్రి బండిలోంచి జారిపోయి ఉంటుంది అనుకున్నాడు. తన కాలికి ఉన్న పాత చెప్పుల జోడు వదిలి ఆ జలతారు జోడు సరిపోతుందేమో అని కుతూహలపడి తొడిగి చూశాడు. చిత్రమేమిటంటే ఆ జోడు తన కోసమే తయారైందా అన్నట్టుగా అతని కాళ్ళకు సరిగ్గా అమరిపోయింది. ఎవరైనా కనిపెడుతున్నారేమో అని అతడు అటూ ఇటూ చూసి, ఎవరూ చూడలేదులే అనుకుని టీవీగా ఒక్క అడుగు ముందుకు వేశాడు. కానీ నేల మీద అడుగు పెట్టి పెట్టడంతోనే ఏదో తన్నినట్టయి అతడు నేల మీద నుంచి పైకెగిరాడు. జోళ్ళు నేలకు తగులుతున్న కొద్దీ అతడు గెంతటం మరీ ఎక్కువ కాసాగింది. చూసేవాళ్ళకి అతడేదో నాట్యం చేస్తున్నట్టుగా కనపడింది. మొదట శని యముడు తప్ప చూసేవారెవరూ అక్కడ లేరు. కానీ క్రమంగా వీధిలో జనం బాగా పోగయ్యారు. లక్ష్మయ్య స్థూలకాయంతో ఎగురుతూ ఉంటే వాళ్ళందరికీ చూడ తమాషాగానే ఉంది. కానీ అటు వచ్చిన శెట్టిగారి ఒడ్డి మంగలి ఆయన అవస్థ చూసి జాలిపడ్డాడు. తాగి తందనాలాడుతున్నాడు కాబోలని తోచింది. మెల్లగా ఇంటికి చేర్చటం మంచిదని దగ్గరకు వెళ్ళి శెట్టిగారి కుడి చేయి పట్టుకున్నాడు. పట్టుకొని పట్టుకోవడంతో శెట్టిగారి చేయి వాని చేతికి అంటుకుపోయి శెట్టితో పాటు వాడు కూడా నాట్యం మొదలెట్టాడు. బియ్యం తెస్తానని వెళ్ళిన ఒడ్డి మంగలి ఎంతకు రాలేదని వాడి తల్లి వెతుక్కుంటూ వచ్చింది. శెట్టితో పాటు నాట్యం చేస్తూ ఉన్న కొడుకును చూసి, ఇదేం పోయే కాలం రా అంటూ వాడి చేయి పట్టుకొని ఇంటికి ఈడ్చుకుపోబోయింది. పోబోయింది కానీ కొడుకు చేతిని పట్టుకోవటంతోనే ఆమె చెయ్యి అంటుల్లాయి. ఆ అవ్వ కూడా నాట్యం మొదలెట్టింది. వీధిలో అలా జనం మూగటంతో రక్షక భటుడు ఒకడు వచ్చి, ఏమిటి అల్లరి, నడవండి న్యాయాధిపతి దగ్గరికి అని గద్దిస్తూ శెట్టిగారి ఎడంచేయి పట్టుకొని లాక్కుపోబోయాడు. కానీ వెంటనే వాని చెయ్యి ఆయన చేతికి అంటుకుపోయి వాడు కూడా మేలంలో చేరి గంతులేయటం ప్రారంభించాడు. మరొక నిమిషానికి రక్షక భటుల అధికారి వచ్చి, అల్లరి ఆపటానికి బదులు ఈ నాట్యంలో చేరి నువ్వు గంతులేస్తున్నావా అని రక్షక భటునిపై మండిపడుతూ కోపంతో వాని చేయి పట్టుకునేసరికి అతడు కూడా వాళ్ళందరితో పాటు నృత్యం మొదలెట్టవలసి వచ్చింది. చెట్టుచాటు నుండి చూస్తున్న యముడికి ఇదంతా మొదట తమాషాగానే ఉంది. కానీ పెద్ద బొజ్జతో నాట్యం చేయలేక అవస్థపడుతున్న శెట్టిని, ముసలితనంలో గంతులేయలేక గోల చేస్తున్న ఆ అవ్వను చూసేసరికి అతనికి జాలి వేసింది. అతడు అప్పుడు తమ్ముడైన శనివైపు చూసి, ఇక వీళ్ళని బాధ పెట్టకు అన్నాడు. శని గారడి వానికి మళ్ళే తన చేతిని ఒక్కసారిగా విసిరేసరికి చేతులు అంటుకుపోయి నాట్యం చేస్తూ ఉన్న అందరి హస్తాలు విడిపోయి వాళ్ళు తలక వైపు పడిపోయారు. ఏమిటిదంతా అని ఎవరో శెట్టిని అడిగారు. ఇదా బాబు, ఇదిగో ఈ జోడు మూలాన వచ్చింది అంటూ జోడు ఊడదీసి బయటపడవేశాడు. చూస్తూ ఉండగానే ఆ జోడుకు రెక్కలు వచ్చి పక్షులలాగా ఎగిరి మాయమైంది. కథ సమాప్తం.